విజయనగరం పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిరోధక ద్వారాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ ను కట్టడి చేస్తున్న ఈ పరిస్థితుల్లో జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ ప్రకటించి సామాజిక దూరంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. దేశంలో ఈ కరోనా వైరస్ వ్యాపించిన దగ్గరండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకొని ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న పరిస్థితిలో ఒకవైపు జనతా కర్ఫ్యూ విధించి ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితిలో విజయనగరం జిల్లాలో మరి ప్రభుత్వ అధికారులు ఒక పట్టుదలతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాలని అటు పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వైద్యాధికారులు కానీ ఇతర అధికారులు ఒక పట్టుదలతో ఈ విజయనగరం జిల్లాలో కరోనా వ్యాధి రాకూడదు, ప్రవేశించకూడదు అని పట్టుదలతో పనిచేస్తున్న పరిస్థితిలో పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మంత్రి శ్రీవాణి గారు కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల్ని ఎప్పటికప్పుడు చెబుతూ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రజల్లో అవేర్నెస్ తేవడం జరుగుతుంది. అదే పరిస్థితిలో ఒక తమిళనాడులో ఈ కరోనా వ్యాధికి సంబంధించి ప్రజలు ఎక్కడైతే ఎక్కువ మంది గుమిగూడుతుంటారో అక్కడ చేతులు శుభ్రంగా ఉండాలని, సోడియం హైపోక్లోరైడ్తో నీరు కలిపి ప్రతి వ్యక్తి చేతుల మీద పడాలని ఒక ఛాంబర్ని ఏర్పాటు చేసిన పరిస్థితిలో విజయనగరంలో ఉన్న బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం అసోసియేషన్ ముందుకొచ్చి ఇది మనం కూడా తయారు చేయగలం అంకుల్ అని చెబితే, తయారు చేయండి అని చెబితే వెను వెంటనే తయారు చేసి రోజు రాజీ స్టేడియంలో పెట్టడం మొదలు పెట్టడం జరిగింది.